మనుషుల్ని నీకు హార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు, మనుషుల్ని కీడు చేయాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు, వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళ పనులను బట్టి నువ్వు ఏమాత్రం భయపడు. ఎందుకంటే వాళ్ళు నీకు చేయాలనుకున్నటువంటి హానిని, వాళ్ళు నీకు చేయాలనుకున్నటువంటి కీడును కూడా అనేక మందికి మేలుకరంగా ఉండలేక దేవుడు నీ కోసం మార్చి వేస్తాడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. యోసేపును నాశనం చేయాలని అనుకున్నది పరాయి వాళ్ళేమి కాదు, యోసేపును చంపేయాలి అనుకున్నది శత్రు దేశం వాళ్ళేమి కాదు, సొంత అన్నదమ్ములే యోసేపును భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు, యోసేపు ప్రాణం తీయాలనుకున్నారు. అది కుదిరినప్పుడు యోసేపును బానిసగా అమ్మివేశారు. అయితే దేవుడు యోసేపుని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండలేకుండా వాళ్ళ అన్నము చేసినటువంటి కీడును యోసేపు కోసం మేలుగా మార్చివేశాడు. దేశమంతా ఆకలితో అనుమతించినప్పుడు, దేశమంతా కరువుతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్పుడు ఏ యోసేపునైతే వీళ్ళు అమ్మివేశారు, ఏ యోసేపునైతే వీళ్ళు వద్దనుకున్నారు, ఆ యోసేపు కాల దగ్గరికి మళ్ళీ అన్నదమ్ములను నడిపించి ఆయన కాళ్ళ మీద పడేలాగా చేసిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. దేవుడు తను నమ్ముకున్నటువంటి పిల్లల విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు. ఎవరైనా తన పిల్లలకు కీడు చేయాలి అనుకుంటే, ఎవరైనా తన పిల్లలకు హాని చేయాలి అనుకుంటే, ఆ మనుషుల యొక్క ఆలోచనలను, ఆ మనుషులు చేస్తున్నటువంటి పనులను, ఆ మనుషులు రూపించిన ఆయుధాలను కూడా తన పిల్లలకు మేలు కలిగేలాగా మార్చుకుంటాడు. ధాన్యాన్ని తీసుకుని సింహాలంలో వేయాలి అని, ఆయనకి హాని చేయాలి అని, ఆయన కీడు చేయాలి అని ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి వారు ఆయన శత్రువులు అనుకున్నారు. కానీ దేవుడు అది దాని యొక్క గొప్ప మేలుగా మార్చివేశాడు. షడకు మేషకు అబద్ధమాలను తీసుకుని వెళ్ళి అగ్నికొండలో పడవేయాలి అని నెబుకద్నెజరు రాజులు అనుకున్నారు. కానీ దేవుడు అది షడకు మేషకు అబద్ధమాలకు మేలుకరంగానే మార్చివేశాడు. మీతో ఇంకొక విషయం చెప్పున్నారు, ఎవరైనా మీరు నాశనం కావాలని కోరుకుంటా ఉంటే, ఎవరైనా మీ కుటుంబం మీద దుమ్మెత్తి పోస్తా ఉంటే, ఎవరైనా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మీకు తెలిసినా తెలియకపోయినా మీ మీద శాపాలు పెడతా ఉంటే, వారు మాంత్రిక విద్యను కలిగిన వారు కావచ్చు, వాళ్ళు దైవజన్ల వేషం వేసుకొని తిరుగుతున్న వారు కావచ్చు, వాళ్ళు సంఘల సంఘపదలుగా చలామణి అవుతున్న వారు కావచ్చు, వారు గొప్ప భక్తులుగా కొనబడుతున్న వారు కావచ్చు, వారు ఏ విధమైనటువంటి అర్హత కలిగిన వారైనా కావచ్చు, దేవుని పిల్లలు నాశనం కావాలని వారు శాపం పెడతా ఉంటే, నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో, ఆ శాపాలను కూడా నీకోసం ఆశీర్వాదంగా మార్చివేయగలడు మనం నమ్ముకున్న దేవుడు. ఐగుప్తు జనాంగాన్ని విడిచిపెట్టినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఆ బానిసత్వం నుంచి దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశానికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వారి ముందు శత్రువులు నిలబడలేకపోయారు. కానీ బాలాకు అనే రాజు, దేవుని ప్రవక్తగా పనిచేస్తున్నటువంటి బిలాము అనే వ్యక్తికి డబ్బుని, వెండిని, బంగారాన్ని ఆశ చూపి దేవుని ప్రజలను శపించమని పిలిస్తే, బాలాకు ఇచ్చినటువంటి వెండి బంగారాలకు ఆశపడినటువంటి దేవుని ప్రవక్తగా ఉన్న బిలాము దేవుని పిల్లల్ని శపించాలని ప్రయత్నం చేస్తే, అతను శపించిన వారు శపించబడతారు, అతను దీవించిన వారు దీవించబడతారు అన్న వరం అతనికి ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం బిలాము ఇచ్చిన శాపాన్ని దేవుని పిల్లల కోసం ఆశీర్వాదంగా మార్చివేశాడు. ఈరోజు ఎవడు పెట్టే శాపానికి తగలదు, ఎవడి శాపానికి తగలదు. ప్రతి శాపాన్ని, ప్రతి కీడుని యేసుక్రీస్తు ప్రభు శిలువలో కొట్టి వేశాడు. గోడతల పిల్లల్ని రెక్కల చాటున దాచిపెట్టుకున్నట్టుగా, కంటి పాపను కంటి తప్ప ప్రతి క్షణం కాపాడుతున్నట్టుగా, తల్లి తన తండ్రి బిడ్డని ఒడిలో కూర్చోబెట్టుకొని రక్షించుకుంటున్నట్టుగా నీ దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. ఎందుకంటే నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ బంధుమిత్రుల కంటే, నీ అన్నదమ్ముల కంటే ఎక్కువగా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ భార్య కంటే ఎక్కువగా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ భర్త కంటే ఎక్కువగా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, చివరికి నీ మీద నీకున్న ప్రేమ కంటే అధికంగా యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఉండగా, ఆయన ప్రేమ ఉండగా, ఆయన శక్తి నీకు తోడుండగా ఏ కీడైనా నీకు మేలే, ఏ శాపం వచ్చినా అది నీ పాలిట ఆశీర్వాదంగానే దేవుడు మార్చి వేస్తాడు. నువ్వు కేవలం నమ్ము, ఆయన నమ్మకం మాత్రం ఉంచు.